రోజు టీవీల్లో 24 రోజుల నుంచి చూస్తున్నారు అయితే ఈ యాత్ర మీద అనేక కామెంట్స్ కూడా వినిపిస్తున్నా వ్యాఖ్య మంత్రుల స్వయంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఏమనిపిస్తుంది యాత్ర చూశారు కదా మీరు ఇది ఒరిజినల్ యాత్ర అండి ఒరిజినల్ యాత్ర కాబట్టి మహోన్నత స్థాన ఆయస్థానం కోర్టు పర్మిషన్తో పాదయాత్ర చేస్తున్నారు ఆల్రెడీ పెద్ద తిరుపతి వెంకన్నబాబును దర్శించుకొని వచ్చారు మరలా అరసవెల్లి దర్శించుకోవడానికి వెళ్తున్నారు ఇప్పుడు అమరావతి రాజధాని రాష్ట్రం అనే అర్థం తెలియని నాయకులు పాలిస్తున్నారు మనల్ని అసలు రాజధాని రాష్ట్రం అంటే ఒక కుటుంబం ఒక కుటుంబంలో తండ్రి ఎటువంటివాడో రాష్ట్రం అటువంటిది తల్లి ఎటువంటిదో రాజధాని అటువంటిది ఏమండి వీళ్ళు మూడు రాజధానులు అంటున్నారు కానీ కుటుంబం అనేది తల్లిదండ్రులు కలిసి పిల్లలు అభివృద్ధి చెందితే అది పలవికేంద్రం జరుగుద్ది ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో మీ తండ్రి ఎవరని అడిగితే తండ్రి పేరు రాస్తాం కానీ ముగ్గురు పేర్లు రాయం కదండి రేపు రాజధానికి తండ్రి క్వశ్చన్ ఆన్సర్లో మీ రాజధాని ఏదని అడిగితే ఎంతమంది పేర్లు రాయాలండి కనీస జ్ఞానం తెలియని పరిజ్ఞానం లేని ఈ మంత్రులు ఆ రాంబాబు ఆంబోత్ రాంబాబు ఏమో అరగంట అంటాడో గంట అంటాడో లేకపోతే ఒళ్ళు కొవ్వెక్కి మాయత్తలు అంటాడు ఒళ్ళు కొవ్వెత్తి గీసేసిన పందిలాగా ఉంటాడో ఆయనకు ఒళ్ళు కొవ్వెక్కాలి అంతే తప్ప ఇందులో నిజమైన స్వచ్ఛమైన మహిళలు పాదయాత్ర చేస్తున్నారు ఇంకొక మంత్రి 5 నిమిషాల పని అంటాడు ఆపడం ఈ 5 సెకండ్లు బయటకు వస్తే కిందేసి ఈ ఆడలు తొక్కేస్తారు అటువంటి మంత్రులు మనల్ని పాలిస్తున్నారు ఇంకొక మంత్రి ఏమో రాష్ట్రానికి దేశానికి తేడా తెలియని మంత్రులు మనల్ని పలిపారుంటాడు ఆ జోకర్ రమేష్ గారు ఆడేమో శ్రీలంకన్ రాష్ట్రం అంటాడు ఇంకొకటి కేడి నాన్నగాడు ఉన్నాడు ఏంటి ఆ రోజు మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారు మా బుడ్రామారావు గారు చెప్తే ఈ క్లీనర్కేనో బ్రాంది షాప్లో సేసాలు కొడుకునేవాడికి అన్న గన్నవరమును గుడివాడ సీట్లు ఇస్తే వీళ్ళు ఎమ్మెల్యే మంచి ఫ్యామిలీ రావి శోభనాథ్ రావి వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీని కాదని ఈ కేడి నాన్నగారికి సీట్ ఇచ్చాడు వీడు నీ అమ్మ మొగుడా లేకపోతే ఇంకొకట అంటాడు వీడి అమ్మకు మొగుడు ఒకడో లేదా 10 మంది తెలిసి ఇంకొకళ్ళ అమ్మ మొగుడా అని అనాలి అంత పరిజ్ఞానం లేని ఎదవలు పాలించినవారు ఏంటి రాజధాని అనేది ఒక తల్లి లాంటిది తల్లి ఒకరితే ఉంటుంది మీరేమో భారీ స్వాగతం పలుకుతున్నారు పూలం మీద పాదయాత్రికులు నడిపిస్తున్నారు అయితే దారి పొడుగున ఫ్లెక్సీలు కనిపించాయి రాజధాని ముసుగులో ఫేక్ యాత్రికులు అని చెప్పి స్వయాన కొట్టు సత్యనారాయణ గారు మంత్రి ఏం లేదండి ఆ మంత్రి గారు పదవి కాపాడుకోవడానికి మా మంత్రి గారు చేసే తాపత్రయం తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు ఆయనకి మీద మహిళల మీద ప్రేమ ఉందండి కాకపోతే ఏంటంటే పైకి ఏదో చేయాలి కాబట్టి జగన్మోహన్ గారు రెడ్డి గారి మెప్పు పొందాలి తప్ప అని వేరే ఉద్దేశంతో ఆయన ఏం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం అండి అంతకుమించి ఏం కాదు ఇది మాట్లాడితే కమ్మోలు రాజధాని 29 గ్రామాల రాజధాని అంటున్నాడండి కమ్మోలు అనేవాళ్ళు అన్నం పెట్టే రైతులు అండి వాళ్ళు ఇలాగా ప్రాణాలు తీసే ప్యాక్నిస్టులు కాదండి అది ఒక కమ్మోలు రాజధానే కాదండి అన్ని కులాలు రాజధాని అండి అది అది తెలుసుకొని మాట్లాడాలి